సో నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ చాలామంది అపోహపడుతూ ఉంటారు. సో ఇందులో మనం ఎక్కువ స్కోర్ చేయలేమోమో అని చెప్పి సో చాలామంది ఆస్పిరెంట్స్ అసలు బ్యాంక్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ కాకుండా గ్రూప్స్కు మరడానికి దాని ఒక కారణం అక్కడైతే మ్యాథ్స్ స్టూడెంట్సే సంపాదిస్తారు, ఇంజనీరింగ్ స్టూడెంట్సే జాబులు సంపాదిస్తారు, మాకు రాదేమో అని అపోహపడుతుంటారు. నిజం చెప్పాలి అనంటే 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ వరకు ఏవైతే అంశాలు ఉన్నాయో వాటినే పోటీ పరీక్షల్లో ఇస్తున్నారు మనకు, కొత్తగా ఎక్కడ కూడా ఇవ్వడం లేదు. అండ్ మోర్ ఓవర్ మేము ఇంటర్మీడియట్ నుంచి మ్యాథ్స్ చదవలేదు, మాకు మ్యాథ్స్ ఫార్ములాస్ గుర్తుకు రావు. సో ఇవన్నీ కూడా పూర్తిగా ఒక ట్రాష్గా మీరు భావించండి, భావించండి కాదు అది వాస్తవం, అదంతా ఒక ట్రాష్. ఇక్కడ వచ్చే ప్రతి క్వశ్చన్ కూడా మీరు జనరల్గా ఎంత సామర్థ్యంతో ఆలోచించగలుగుతారు అన్న ఒక అంశాన్ని ఇస్తారు. మీకు ఫార్ములాస్ వచ్చారావా, ఫార్ములాస్ అప్లై చేస్తున్నారా లేదా, ఆ స్టెప్స్ వేస్తున్నారా లేదా, ఇవేవి పరిశీలించారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, రైట్? సో ఒక వర్క్ అనేది, సో టైం అండ్ వర్క్ అనే ఒక చిన్న టాపిక్ తీసుకోండి, ఒక లాజిక్ తోటి నేను మీకు ఈ క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైం అండ్ వర్క్ అనే ఒక చిన్న టాపిక్. సో ఒక పనిని ఒక 10 మంది 10 రోజుల్లో పూర్తి చేయగలరు. సో ఇక్కడ ఏమని చెప్తున్నాను, మనుషులు 10 మంది ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలంటే 10 రోజుల్లో పూర్తి చేయగలరు, రైట్? సో అయితే ఇప్పుడు ఆ పనిని 5 రోజుల్లోనే పూర్తి చేయాలి, 5 డేస్లోనే కంప్లీట్ చేయాలి, ఎంతమంది కావాలి అని అడిగాను అనుకోండి. సో దీనికి మ్యాథ్స్ స్టూడెంట్స్ అవసరం లేదు, ఆ ఫార్ములాస్ అంటే సూత్రాలు ఏవైతే ఉంటాయో సూత్రాలు అవసరం లేదు. జనరల్ లాజిక్ ఆలోచించండి, 10 మంది ఆ పనిని 10 రోజుల్లో పూర్తి చేయగలరు. నా ఛాలెంజ్, నేను ఇస్తున్న సవాల్ ఏంటి, 5 రోజుల్లోనే పూర్తి చేయాలంటే 50 రోజులు 50% తక్కువ రోజుల్లో పూర్తి చేయాలి. ఇప్పుడు మ్యాన్ పవర్ని డబల్ చేయాలి, సింపుల్ లాజిక్ కదండి. సో 10 మంది ఆ పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తే 5 రోజుల్లో పూర్తి కావాలంటే ఇంకొక 10 మందిని ఎక్స్ట్రా రిక్రూట్ చేసుకోవాలి, 20 మంది అయితే 5 రోజుల్లోనే పూర్తి చేయగలరు. ఇక్కడ నేను ఏదైనా ఫార్ములా ఉపయోగించినానా టైం అండ్ వర్క్కి సంబంధించింది, లైక్? సో లేదనంటే పెన్ను పేపర్ వాడానా, లేదు. అన్ని క్వశ్చన్స్ ఇట్లాగే ఉంటాయి. ఇట్ మే బీ ద గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఆర్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఆర్ బ్యాంక్ ఎగ్జామినేషన్ ఆర్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, ఏ పరీక్ష అయినా సరే మీకు ఈ పరిధిలోనే ఉంటాయి. సో అంటే ఒక సాధారణ వ్యక్తి ఆలోచించదగ్గట్టుగానే ఉంటాయి, రైట్? సో ఆ కోణంలోనే మీరు సానుకూల దృక్పథంతో ఆలోచిస్తూ పరీక్షకు సన్నద్ధం కావాల్సి ఉంటుంది, రైట్? సో ఆ అపోహని ముందుగా విడనాడాలి. కేవలం ఇది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు, ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ మాత్రమే క్రాక్ చేయగలుగుతారు అన్నది పూర్తిగా వాస్తవం. అండ్ మీరు రికార్డ్స్ కూడా పరిశీలించండి, జాబ్ సంపాదిస్తున్న వాళ్ళు ఎక్కువ మంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్సే. ఎందుకంటే మ్యాథ్స్ కానీ ఇంజనీరింగ్ వాళ్ళు ఎక్కువగా సాఫ్ట్వేర్ సెక్టార్ వైపు కానీ అటువైపుగా వెళ్తున్న నేపథ్యంలో ఇతర అభ్యర్థులే ఎక్కువగా సంపాదిస్తున్నారు. అంతకుమించి వాళ్ళకి ప్రత్యేకంగా ఏ ఓకే అంశాలు కూడా ప్రయోజనకరంగా ఉండడం లేదు. అండ్ రైట్, సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన 2వ అంశం ఏంటంటే ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ లాజిక్ ఒకటి ముఖ్యమైతే 2వది సింప్లిఫికేషన్ చేయగల వేగము. సో అక్కడ మీకు కొన్ని ట్రిక్స్ అనేది ఉపయోగపడవచ్చు. ఒకటి ఆస్పిరెంట్స్ అందరూ గుర్తుంచుకోండి, చాలామంది నేను షార్ట్ కట్స్ నేర్చుకుంటాను అనుకుంటూ ఉంటారు. షార్ట్ కట్స్ నేర్చుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. షార్ట్ కట్స్ మీకు ఎప్పుడు ఉపయోగపడుతుందంటే కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు మాత్రమే కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. సో ఇంతకుముందు తీసుకున్న ఎగ్జాంపుల్నే నేను మరొక కోణంలో చెప్తాను. సో 10 మంది ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేయగలరు, 5 రోజుల్లోనే పని పూర్తి కావాలి అనంటే ఎంతమంది కావాలంటే తక్కువ, ఎగ్జాక్ట్గా సగమైంది కాబట్టి డబల్ చేశాం మనుషుల్ని 20. ఇదే క్వశ్చన్ని నేను ఇంకొకలా అడుగుతాను, 10 మంది ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేయగలరు కానీ అందరూ అటెండ్ కాలేదు, దీంతో పని 20 రోజుల్లో పూర్తయింది. సో ప్రాబబ్లీ ఎంతమంది వచ్చుండారు అనంటే చూడండి, 10 మంది వస్తే ఆ పని 10 రోజులు అయిపోయింది కానీ 20 రోజులు పట్టింది అంటున్నాడు, అంటే డబల్ అయింది. సో 10 రోజుల్లో పూర్తి కావాల్సింది 20 రోజుల్లో అయింది, ఎందుకంటే అంత మ్యాన్ పవర్ రాలేదు. సో డబల్ అయింది కాబట్టి ఇక్కడ 50% తక్కువ వచ్చి ఉండవచ్చు. 10 మంది అటెండ్ కావాల్సి చోట 5 మంది అటెండ్ అయ్యారు కాబట్టి 10 రోజుల్లో కావాల్సింది 20 రోజుల్లో అయింది. సో మీరు ట్రిక్స్ నేర్చుకొని పోతే, ఫర్ ఎగ్జాంపుల్ 10 రోజుల్లో 10 మంది చేయగలరు అండ్ 5 రోజుల్లో పూర్తి ఎంతమంది కావాలి, ఆ ట్రిక్ నేర్చుకున్నారనుకోండి,
ఆ ఒక్క క్వశ్చన్కి ఆ ట్రిక్ ఉపయోగపడుతుంది. కానీ ఈ కాన్సెప్ట్ని, ఈ లాజిక్ని మీరు అర్థం చేసుకున్నప్పుడు క్వశ్చన్ ఏ విధంగా అడిగినా సరే ఆన్సర్ చేయడానికి సాధ్యమవుతుంది. సో కాబట్టి ఆస్పిరెంట్స్ కాన్సెప్ట్స్కి ప్రయారిటీస్ ఇస్తూ మీరు నేర్చుకోవాలి. ఈ కాన్సెప్ట్స్ అనేవి 10th క్లాస్ లోపల ఉండే ఎగ్జామినేషన్స్లోనే మనకు ఉన్నాయి కాబట్టి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అది క్వాంటికి సంబంధించిన అంశాలు కావచ్చు లేదా రీజనింగ్కి సంబంధించిన అంశాలు కావచ్చు. ఈ రీజనింగ్ ఇష్యూస్లో కూడా మనకు మీరు చిన్నప్పుడు ఈనాడు పేపర్ కానీ సాక్షి పేపర్ కానీ న్యూస్ పేపర్లలో ఉండే చిన్న చిన్న ట్రిక్స్ లైక్ దారి కనుక్కోండి లేదా లైక్ ఏ పర్సన్స్ ఫాదర్ ఈజ్ ద సన్ ఆఫ్ ద అదర్ పర్సన్ ఇట్లా చిన్న చిన్న ఉంటాయి కదా, మీరు చాలామంది చిన్నగా ఉన్న మీ చిన్న ఏజ్లో ఉన్నప్పుడు ఈ న్యూస్ పేపర్లలో లేదా చిన్న చిన్న పోటీ పరీక్షల్లో రాసినవే ఉంటాయి. కొత్తగా ఎలాంటి అంశాలు అనేవి ఉండవు. కాకపోతే ఒత్తిడిలో మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రెజర్ని మీరు అధిగమించి ఏ విధంగా ఆన్సర్ చేస్తున్నారు అనేది మీ విజయాన్ని నిర్ధారిస్తుంది. ఇందుకు ఏకైక మార్గం మనకు ప్రాక్టీస్ మాత్రమే. సో కాబట్టి 3 నుంచి ముఖ్యంగా బ్యాంక్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు 3 నుంచి 4 రోజుల్లో ఈ కాన్సెప్ట్స్ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి కాన్సెప్ట్స్ వచ్చిన తర్వాత ఒక్కొక్క చాప్టర్ నుంచి కనీసం 2 నుంచి 3 క్వశ్చన్లు, అన్ని టాపిక్స్ కలిగిన క్వశ్చన్ పేపర్స్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం ద్వారా మ్యాథ్స్ స్టూడెంట్ అయినా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా లైక్ తమకుండే భయాల్ని పూర్తి స్థాయిలో అధిగమించేందుకు అవకాశం ఉన్నది. సో బ్యాంక్ ఎగ్జామినేషన్స్ అండ్ అదర్ ఎగ్జామినేషన్స్ అనేది చూస్తే, సో బ్యాంక్ ఎగ్జామినేషన్లో రీజనింగ్ పార్ట్, క్వాంటిటేటివ్ పార్ట్, ఇంగ్లీష్ పార్ట్ అనేది ఎక్కువగా ప్రాధాన్యాన్ని ఉంటాయి. అదే మీరు ఇతర ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు జనరల్ స్టడీస్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. లైక్ బ్యాంక్ ఎగ్జామినేషన్స్లో మనకు మహా అంటే కరెంట్ అఫైర్స్ ఆర్ జనరల్ అవేర్నెస్ అని అంటారు. అంటే రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్ ఇవి కామన్ ఏరియాస్ అనుకుంటే బ్యాంకింగ్ ఎగ్జామినేషన్లో సాధారణంగా జనరల్ అవేర్నెస్ అంటారు లేదా కరెంట్ అఫైర్స్ అంటారు. అదే మనకు ఇతర ఎగ్జామినేషన్స్ అయితే జనరల్ స్టడీస్గా పేర్కొంటారు. మరి జనరల్ అవేర్నెస్కి, జనరల్ స్టడీస్కి, కరెంట్ అఫైర్స్కి తేడా ఉందా అంటే ఖచ్చితమైన విభజన రేఖ ఈ 3 మధ్య ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ అని తీసుకున్నాను అనుకోండి, కరెంట్ అఫైర్స్లో డే టు డే హ్యాపెనింగ్స్గా ఎక్కువగా మనం చెప్పుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, సో ఇటీవలే మనకు కేరళలోని వయనాడులో పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది. సో దీనికి కారణం కొండ చర్యలు విరిగిపడ్డం, ల్యాండ్ స్లైడ్స్ అని అంటాం. సో ఇది ఒక కరెంట్ ఇష్యూ అన్నమాట. సో జనరల్ అవేర్నెస్ అనంటే మరి ఈ వయనాడు అనేది ఏ రాష్ట్రంలో ఉన్నది, ఈ కొండ చర్యలు విరిగిపడ్డానికి కారణం ఏంటి, అసలు వయనాడు మనకు గత కొంతకాలంగా ఎందుకు వార్తల్లో ఉన్నది, ఇలాంటి అంశాలన్నీ దాని చుట్టూ ఉన్నవి. అండ్ మోర్ ఓవర్ కొండ చర్యలు ఇతర ప్రాంతాల్లో కూడా ఏమైనా విరిగిపడ్డాయా, ఎందుకు ఈసారి ఈ స్థాయిలో విపత్తు అనేది మనకు జరిగింది. సో ఇలా అంటే దాని చుట్టూ అల్లుకుండే ప్రతి అంశాన్ని కూడా అధ్యయనం చేయాలని జనరల్ అవేర్నెస్గా చెప్తారు. సో అదేవిధంగా కొండ చర్యలు విరిగిపడ్డానికి అసలు కారణమేంటి, సో ఇలాంటి ప్రమాదాలు నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు, తీసుకోవాల్సి ఉంటుంది, ఇలాంటి వాటిపైన కూడా అవగాహన ఉంటే అది జనరల్ అవేర్నెస్. అంటే కరెంట్ అఫైర్స్ అంటే కేవలం ఈవెంట్ని చదువుతూ ఉన్న, జనరల్ అవేర్నెస్ అంటే దాని చుట్టూ అల్లుకొని ఉన్న అంశాలన్నింటినీ కూడా అధ్యయనం చేస్తున్నాం. సో జనరల్ స్టడీస్ అనంటే పూర్తిగా ప్రతి అంశంపైన అవగాహన కలిగి ఉండడం. సో ఇదంతా మనకు డిసాస్టర్ మేనేజ్మెంట్ అనే టాపిక్ ఉంటుంది, జియోగ్రఫీ అనే టాపిక్ ఉంటుంది. సో జియోగ్రఫీలో కంప్లీట్ టాపిక్ అధ్యయనం చేయాల్సి ఉంటుంది, డిసాస్టర్ మేనేజ్మెంట్ కంపల్సరీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఏ దానికి ఆ దానికి స్పష్టమైన విభజన రేఖ ఉన్నది. మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతే జనరల్ అవేర్నెస్తో ఆగిపోతే సరిపోతుంది, రైట్? అది కూడా ఎక్కువగా బ్యాంకింగ్ సెక్టార్, ఆర్థిక అంశాలకు మాత్రమే ముడిపడి ఉంటుంది. కానీ ఇతర ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్లకు కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్, జనరల్ స్టడీస్ ఈ 3 మిళితమై ఉంటుంది. సో గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ని క్రాక్ చేయాలనుకునే ఏ అభ్యర్థి అయినా సరే జనరల్ స్టడీస్ పైనే ఉండాలి. సో జనరల్ స్టడీస్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ జనరల్ అవేర్నెస్ యాజ్ వెల్ యాజ్ కరెంట్ అఫైర్స్గా చెప్పుకోవాల్సి ఉంటుంది. పైగా బ్యాంకింగ్ సెక్టార్లో మనకు అంతర్జాతీయ సంబంధాలు కానీ ఇలాంటివైనా పెద్దగా ఫోకస్ ఉండదు. బట్ అదర్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అంతర్జాతీయ సంబంధాలు, ఏ విధంగా భారత్పై ప్రభావం చూపుతున్నాయి, ఇలాంటివి ఎక్కువగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అండ్ బ్యాంక్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు డీప్గా బ్యాంకింగ్ సెక్టార్లో వచ్చే ప్రతి మార్పుని ఒడిసిపట్టాల్సి ఉంటుంది.
అంటే లైక్ మనకు మొట్టమొదటి ఏటీఎం ఎక్కడ ప్రారంభమైంది, అసలు మనకు ఈ కార్డ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఏటీఎంస్ ఎన్ని రకాలు, వైట్ లేబుల్డ్ ఏటీఎం అని, బ్రౌన్ లేబుల్డ్ ఏటీఎం అని చెప్పి ఏటీఎంలు కూడా రకాలు ఉన్నాయి. సో అలాంటివి కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా బ్యాంకింగ్ సెక్టార్లోని కొన్ని ఎగ్జామినేషన్స్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా పరీక్షిస్తాయి. సో బేసిక్ కంప్యూటర్స్ మీకు ఏం తెలుసు అంటే, ఒక ఉద్యోగి బ్యాంకింగ్ ఆపరేషన్స్లో భాగంగా ఎలాంటి కంప్యూటర్స్ సాఫ్ట్వేర్ కానీ లేదా అప్లికేషన్స్ కానీ వినియోగిస్తున్నాడు అన్న అంశానికి స్టిక్ అవుతే సరిపోతుంది. సో ఇవి బేసిక్గా మనకు బ్యాంక్ ఎగ్జామినేషన్స్కి, అదర్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఉండాల్సిన మినిమం డిఫరెన్సెస్ అన్నమాట.